చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ బుకింగ్ ఏజెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, లాక్ డౌన్ ముందు టికెట్లు బుకింగ్ అయ్యి కొంచెం ఆదాయం ఉండేదని, ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం షాపు అద్దెలు కరెంట్ ఛార్జీలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని ట్రావెల్స్ బస్సులు తిరగడానికి అనుమతిస్తే మాకు జీవనం గడుస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్ ఏజెంట్స్ మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రామచంద్రారావు, భాస్కర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. డిప్రెస్ అయిపోయి ఉన్నారు. ఈ పబ్లిక్ కూడా వెళ్ళడానికి రావడానికి కూడా చాలా భయపడుతున్నారు. ఈ కరోనా వైరస్ గురించి క్వారంటైన్ అని, హోమ్ క్వారంటైన్ అని అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ కూడా భయపడి, ఈ కరోనా కూడా భయపడి ఎవరు కూడా ట్రావెల్ చేయడానికి ఇష్టపడటం లేదు. మంత్రి గారు మా వ్యాపారాల గురించి ఆలోచించి మేము ప్రైవేట్ ట్రావెల్స్ లేకపోవడం వలన తాడేపల్లి గురించి హైదరాబాద్ వెళ్తాకి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. దాని గురించి ప్రభావం గురించి ఆలోచించి ఇబ్బందిగా తొందరగా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కనీసం 4 నెలల నుంచి కరోనా ఇబ్బందుల వల్ల ట్రావెల్స్ అవి బస్సులు అవి ఏమీ ప్రజలు తిరగడం లేదు. ప్రస్తుతం వ్యాపారాలన్నీ 3 నెలల నుంచి ఆగిపోయినా 1 నెల రోజుల నుంచి ఏదో ఒక టైం అంటూ అరేంజ్ చేసి ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, తర్వాత మళ్ళీ పొడిగించి 7 గంటల వరకు అన్ని వ్యాపారాలు ఎంతో కొంత జరుగుతూ ఉన్నాయి. కానీ మా ప్రస్తుతం మేము బస్సులు టికెట్లు హైదరాబాద్ బుకింగ్ మీదే ఆధారపడి ఉంటాం. బస్సులు ఏమో తిరగకపోవడం, కనీసం 4 నెలల నుంచి పరిస్థితులు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. మాకే కాకుండా ఇటు బస్సు ఓనర్లకి, ఆ బస్సులో పనిచేసే క్లీనర్లకి, దీని మీద ఉపాధితో బతుకుతూ చాలామంది ఆధారపడి ఉన్నారు.